జైవాసవి నేను బత్తలకొండ నుండి కల్పన మాట్లాడే మన వైశకుల మాదర్ సంఘంలోండే అందరికీ నా నమస్కారం తెలియించు నేను నేటికి చేతుల అందం అట్లానే ఈ నిఘల నవరాత్రి కోసం మన పూజ గూడు ముద్రికాల ఒక తామరపు పూసల్లా ఎట్లా చేసేది తామరపు కోలం వేసాము కదా ఆ మాదిరి పూసల్లో ఎట్లా చేస్తామా అట్లా అనేసి నేను చెప్పించేందుకు ఇది ఇదిదా అది ఈ దీన్ని మనం ఈ ఒక పూసలు సెక్షన్ వైటు గాను వెనక ఈ పూలు ఎట్లా చేసేది అట్లా అంటాను చెప్పించిందికి వచ్చిందా నే ఇది వచ్చి ఏర్కనవే నేను చెప్పించిందిదా అందు నుంచి దీని బట్టి నేను ఇప్పుడు ఏమి చెప్పియలేదు మొదటి నేను చెప్పేస్తేని అందుకోసం ఈ దీనికి ఏమేమి కావాలా అట్లానేసి మాత్రం చూస్తామా ఇప్పుడు ఈ నడిమిద్దాల ఉన్న ఆ తామర పుమార ఉండేదానికి చేసేదానికి ఏమేమి కావాలా అట్లాంటి చూస్తామా ఫస్ట్ பெ குந்தன் ஸ்டோன் ஒட்டி காவலை வினக சின்ன குந்தன் ஸ்டோன் ஒட்டி திலகம் ஷேப்பில் வினக இமாதிரி பெத்த பூசல் பெத்த பூசல் காவல வினக இமாதிரி சன்ன பூசல் காவலை வினக இமாதிரி கம்பி காவலை வினகூசி காவலை ఇది వచ్చి ఈ మాదిరి చేసింది మట్టుందా ఇప్పుడు నేను చెప్పించిండాను ఇది చెప్పి చేసి నేను ఈ పూలు ఎట్లా చేసేది అట్లా అంటాను చెప్పించింది వచ్చిందా అడుతు చెప్పించా జైవాసవి ఇప్పుడు మనం ఈ సెంటర్ దీనికి ఏమేమి కావాలా అట్లాంటి అంటే చూస్తే ఇప్పుడు ఈ దీనికి ఏమి కావాలని చూస్తామా ఈ పూ

தானி வினக ஈ மாதிரி கிள்டர் இமாரி கவரில் வச்சு தான் எத்தி மனம் ஒரு பாக்ஸ்ல வந்து பெட்டுக்கோவில தாண்டி வினக கலர்ஸ் பெயிண்ட்டி அது ஏ கலர் காவலா மன எத்துக்கோவ் காவல வினக இம వెనగ ఈ కత్తిరి கோல் காவல వెనక నూలు కావాలి ఇది ఇంతదా కావాలి ఇదంతా పెట్టుని మనం ఈ మాదిరి ఎట్లా చేస్తామా అట్లా అనేసి చెప్పించాను ఇది కొళ్ళ ఈసి ఈ వేస్ట్గా పోయే మనం క్యారీ బ్యాగ్ని మనం ఒక పువ్వుగా చేయొచ్చు పువ్వుగా చేస్తుంటే నవరాత్రి టైం ముగ్గులకు నడిమి దాల్లా పెట్టి మన ఇంట్లో పెట్టి అలంకారం చేయొచ్చు అడుతు అడుత్తు చెప్పించాను అది ఎట్లా ఈ సెంటర్లో ఉండేది ఎట్లా చేసేది అంటే నేను చెప్పించాను బాసవి ఇప్పుడు మనం ఈ దీంట్లో ఈ ఎదు ఎట్లా చేసేది అట్లా అనేసి చూచాను దానికి ఈ కంపెనీ మనం ఎత్తుకోవాల కోనూసి కావాల ఎత్తుంటామా ఈ కోనూసి పెట్టి మనం ఈ మాదిరి ఒక లూప్ మాదిరి ఈ కంబిని ఇట్లా పెట్టి దీన్ని మడక్కి ఇట్లా లూప్ మరి కోనూస్ని ఇట్లా తిప్పునేస్త ఈ కోనూల్స్ ఉండి ఈ కంబిని ఎత్తేటప్పుడు ఒక లూప్ మరమ చిక్కుతుంది దాని వెనక ఈ దీంట్లో ఆరు పూసు ఉంది ఈ నూనెకి ఉండేది చేర్చి ఏడు పూసు ఉంది ఇప్పుడు నేను ఏడు పూసనే గుచ్చాను ఏడు ఇప్పుడు ఏడు పూస గుచ్చుని ఈ తాగు ఎత్తు ఈ వాళ్ళ ఈ కంబిలోపుడిచి మనం ఇప్పుడు ఎత్తుకొచ్చేస్తున్నాయి ఇప్పుడు ఎత్తుకొచ్చేసి ఈ లాస్ట్ ఏడావది గుచ్చి దాన్ని మన ఈ కంబిని ఇట్లా వలచి ఈ దీన్ని ఇట్లా మనం చుట్టి ఎత్తుకోవాలి ఇప్పుడు ఆ ఎదళ్ళ పాది ముడించేస్తా ఇప్పుడు ఈ ఒక్క వచ్చిందుకు మన ఆరు పూస గుచ్చుకోవాలి ఇప్పుడు ఏడు పూస గుచ్చి ఒయిటిని నూనెగా ఎత్తమి అది దీన్ని ఇంకా ఆరు పూస గుచ్చి మన అదే మాదిరి ఈత హోల్ చేస్తేమి కదా అదే మరి ముడి చేసి ఒక హోల్ చేస్తే మనం ఈ మాదిరి వచ్చును ఈ మాదిరి మనం ఎనిమిది చేసి పెట్టుకోవాలి దాన్ని నేను ఎట్లా జాయింట్ చేసేది ఏంటి చెప్పాను జైవాసవి ఇప్పుడు వచ్చి మనం గుచ్చి రెండు లూపు మనం వచ్చేసాను ఇది మనం ఈ దీంట్లో ఎట్లా గుచ్చేది అట్లా అంటే నేను చూపించాను దానికి మనం ఈ కంబి ఎత్తుకోవాలా కంబి ఎత్తునేసి ఆ పెద్ద పూసలు ఉంది కదా ఆ దీంట్లో ఒక పూస మనం గుచ్చుకోవాల వెనక ఈ దీంట్లో ఒక హోల్లా మనం ఆ కంబిని ఇట్లా గుచ్చుకోవాలి గుచ్చునేసి వెనక రెండు పూసలు ఈ రెండు పూసలు మనం గుచ్చావాల రెండు పూస నేసి ఈ తా ఉండే ఈ హోల్ లో ఈ కంబిని మనం ఇట్లా గుచ్చి ఇట్లా ఎత్తుకోవాలి ఎత్తునేసి మరుగుడి ఒక పూస మనం గుచ్చుకోవాలి నేసి మనం ఈ మాదిరి ఎనిమిది ఎదుల్ని మనం గుచ్చుకోవాలి ఈ మాదిరి మన ఎనిమిది ఎదుల్ని గుచ్చునేసి దీన్ని రెండు నేను మనం జాయింట్ చేయాల అందుకే ఈ నూనె నేను ఇప్పుడు గుచ్చునిస్తే ఈ నూనె నేను ఈత ఉండే నూనె నూనె మనం జాయింట్ చేసి ఈ కంబిని మన ఇట్లే గ్యాప్ లేకుండా ఆ దీని దీని గ్యాప్ లేకుండా మన ఇట్లా చుట్టి డోలు ఈ చుట్టేసి తింటే చుట్టేసి మిగతుండేది మనం కట్ చేసి డోలు కట్ చేసి ఎత్తేసి తింటే ఇప్పుడు ఈ మాదిరి మనకు ఒక తామ్ర పూ షేప్లా మనకు వస్తుంది ఇప్పుడు ఇదంతా కొంచెం అడ్జస్ట్ చేసేవాళ్ళ అడ్జస్ట్ చేస్తుంటే ఇప్పుడు తామర మాదిరి ఇప్పుడు వచ్చేసారు దానికి వెనక ఈ తావి మనం ఇచ్చిండాము ఈ పూసలు కుందన్ స్టోన్ని మనం జాయింట్ చేసాం అది ఎట్లా అట్లా అంటే దానికి ఈ చిన్న పూసలు కావాల ఈ మరి కుందన్ స్టోన్ ఇటు కావాలి ఇది లాస్ట్ దా కావాలి ఇప్పుడు నేను ఇది ఫస్ట్ చెప్పించా అడుత జైదాసవి ఇప్పుడు ఈ ఇది ఎట్లా వేసేది అట్లా అంటే నేను చెప్పించా ఇప్పుడు మనం జాయింట్ చేసిన దాంట్లో ఉండి ఓ హాఫ్లో పోతా ఉండి ఎత్తునేసి ఈ దీంట్లో సెంటర్గా ఈ రౌండ్లో

ఈ నాలుగు పూసలు వచ్చేసాను ఈ నాలుగు పూసలు నేను మన ఈ సెంటర్లో పెట్టి అట్లనే ఒన్ను రెండు మూడు నాలుగు ఈ నాలుగు ఇట్లే పెట్టి ఈ అడుగున ఎత్తుకొచ్చి మనం ఒక రౌండ్ ఎత్తుకొచ్చి ఇది ఇప్పుడు జాయింట్ చేసిన వాళ్ళ చేసేసి మనం ఈత ఉండి ఈత వచ్చింది ఇంకొక నాలుగు పూస అదే మాదిరిగా అడ్జస్ట్ ఈత ఉండి నాలుగు ఇక్కడ ఉండి నాలుగు ఇట్లా ఎట్టు పక్కన మన అమర వేసి జాయింట్ చేయాల అది ముడి చేసి నేను మిగిచ్చి ఉంచే నడుతూ జైవాసవి ఇప్పుడు మనం ఎనిమిది ఎదుళ్ళునూ ఇది పూర ఆ దీంట్లో మనం జాయింట్ చేసాయా இப்போ எதில நடிமி தண்டே எல்லாம் வேசேது அட்லே உச்ச தான் கம்பி மன எத்துக்கோவல எத்து நேசி தீண்ட உடிச்சு மன இட்ல கம்பி நீ நச முறிக்கெத்துக்கோ முறிக்கெத்து நேசி మనం ఈ సన్న పూసలు ఉండే కదా ఈ సన్న పూసలు మూడు గుచ్చుకోవాల మూడు గుచ్చుని కడసి వరుగు మన ఇంట్లో ఎత్తుకొచ్చ ఎత్తుకొచ్చేసి ఈ స్టోన్ ఉండే కదా ఆ స్టోన్ నిన్ను మనం ఈ దీంట్లో ఇట్లా గుచ్చుకోవాలా దీనిని ఎత్తుకొచ్చి ఇట్లా గుచ్చునేసి ఇంకో హోల్లను మనం ఆ కంబిని మనం గుచ్చుకోవాలి ఇప్పుడు గుచ్చునేస్తుంది ఇప్పుడు ఇంకా ఓ మూడు పూసలు గుచ్చాడల ఇంకో మూడు పూస గునేసి ఈ తాగుండే దాంట్లో మన అక్కనే చుట్టూడిగావలసింది కదా ఈ రెండు పూసలు నడిమి దాల్లా మనం చుట్టూడిగావాల ఇది అంతానే ముడి చేసి మీకు నేను అటు వీడియోలో చెప్పా చేయగలసవి ఇప్పుడు మన ఇది అంతామే జాయింట్ చేసి ముడి చేస్తే ఈ రెడ్ స్టోను ఈ పెట్టి అదే మాదిరిగా ఆ కంబిలా అట్లా లోక గుచ్చి మనం మురికి ఎత్తిడాల్సిందిగా ఇది ఇప్పుడు ఈ మాదిరి చెయ్యొచ్చు మొదట్లో మనం చూసింది ఇది రెండుందా మనం చూస్తే ఈ దీంట్లో గ్రీన్ అండ్ రెడ్ స్టోన్ పెట్టిమి ఈ దీంట్లో మనం ఒకే స్టోన్ కలర్ పెట్టిందాము ఇప్పుడు ఈ దీంట్లోనే సన్న పూసలు ఎత్తుని ఈ మాదిరి మనం చెయ్యొచ్చు ఇది రెండు అడుగు ఉండేట్లుగా ఇదళ్ళు రెండు అడుగు ఉండేట్లుగా ఈ మాదిరి చెయ్యొచ్చు అదే మాదిరి ఊహే ఇదళ్ళు ఉండేట్లుగా ఇట్లాను చెయ్యొచ్చు ఇది వచ్చి చేసి దీని నడిమిద్దా మనం దీవ స్తంభం రెండు పక్క ఈ ఒక ఆవక పెట్టుకుంటే కొళ్ళన సున్ను అది ఇది ఇది దీనికి చుట్టూరుగా ఇట్లా మనం పెట్టుకోవచ్చు అది నసున్ను వెనక ఈ మాదిరిను చెయ్యొచ్చు ఒక లైన్ ఎత్తి ఈ మర స్టోన్ పెట్టి ఇది మర చెయ్యచ్చు వెనక పెద్ద పూసలు ఎత్తి మనం ఈ మాదిరి చెయ్యొచ్చు ఇదంతా దేవుడి ముంద్రికాలం దేవస్థంభాన్ని ముంద్రికాలం పెట్టచ్చు ఆర్త తట్టలను పెట్టచ్చు ఇది బార్డర్ మాదిరి ఈ బార్డర్ మాదిరినూ ఇట్లా నేను బార్డర్ మాదిరిను పెట్టచ్చు అది నస్తా ఉను కొల సున్ను వెనక కలర్ కలర్ ముగ్గులు చల్లి దాంట్లోను పెట్టచ్చు కొల సున్ను ఇదంతా మీరంతాను చేస్తుండ ఇది కొళ్ళ ఈజీగా ఉండు దీని అడుగుతూ మనం ఈ పూలు ఎట్లా చేసేది అట్లా అనేసి నేను చెప్పించాను వాసవి నేను బతలకొండలోండి కల్పన మాట్లాడాను ఇప్పుడు మనం ఆ పూసలు పెట్టి తామరపులా తామరపూ మాదిరి ఎట్లా చేసేదింటి ఇది వరకు నేను చెప్పిస్తే ఇప్పుడు వచ్చి ఇది వచ్చి బ్యాగ్ క్యారీ బ్యాగ్ ఇప్పుడు వస్తుంది కదా ఆ మార దీంట్లో ఇది చేసేది అది ఎట్లా అంటే నేను చూపించాను ఇప్పుడు దానికి కావాల్సింది వచ్చి ఈ మాదిరి ఒక క్యారీ బ్యాగ్ కావాల్సిందిగా ఉంది నూలు కావాలా బ్రష్ కావాలా పెయింట్ కావాలా గిల్టర్ కావాలా కత్రికోలు కావాలి అంతదా దాని వెనక వినకొంచు పత్తి కావాలి ఈ పత్తిని పెట్టి మనం ఎట్లా అంటే చూస్తామా దీన్ని ఈ మాదిరి ఒక క్యారీ బ్యాగ్న ఈ క్యారీ బ్యాగ్ని ఇట్లా కట్ చేసుకోవాలా

ఇట్లా మనం పెట్టి ఇట్లా ఎత్తుకొచ్చి ఈ తావు నూలు వేసి కట్టిడవాల నూలు వేసి కట్టేసి నేను చూంచాను జైవాసవి ఇప్పుడు మనం ఈ మాదిరి ముడుచు వేసి కట్టి పెట్టునున్నాము దాని వెనక ఓరళవు ఉడిచి మనం దాన్ని కట్ చేసుకోవాలి ఈ మాదిరి కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఇట్లా వచ్చును దాన్ని మరుపుడి ఈ దీంట్లో ఇట్లా పెట్టి తిప్పి ఈ తావు నూలు వేసి మనం కట్టుకోవాలి ఈ నూలు వేసి

ఇప్పుడు ఈ మాదిరి కట్ చేసుకోవాలి ఐదు దడవ ఈ మాదిరి చేసుకోవాలి ఇప్పుడు ఈ తాగు కొంచెం జాస్తి ఉంది కదా దాన్ని మనం సరి చేసుకుంటాము కొంచెం కట్ చేసి సరి చేసుకుంటాము మనకు ఎంత పెద్ద పువ్వు కావాలనో అంత పెద్ద పువ్వు మన ఎత్తుకోవచ్చు నేను వచ్చి ఈ మర పూ ఐదు ఐదుసారి వేసి వేసి ఈ మాదిరి ముడిచి వేసి పెట్టిండాను ఇప్పుడు ఆ మాదిరి ముడిచి వేసింది నేను చూంచాను చూంచాను అది జైవాసవి ఇప్పుడు నేను ఐదుసారి ఆ మాదిరి ముడిచి వేసి వేసి ఇత ఐదు సారి వేసి ఈ మాదిరి నేను వేసి ఇత పెట్టు ఉండ దాని వెనక మనం ఇప్పుడు ఈ మరి రోజ్ కలర్ కావాల అట్లా అంటే ఈ తాబు పెయింట్ వేసి మనం దాన్ని కలర్ చేసుకోవాలి ఫస్ట్ దానికి నేను ఇప్పుడు రెడ్ కలర్ పెయింట్ ఎత్తునుంటాను బ్రష్ ఇప్పుడు ఇది ఎత్తి మనం ఈ పెయింట్ పూసుకోవాలి మన ఎక్కడంతా కావాలనో ఆ తావంతా మనం ఇట్లా పెయింట్ పూసుకోవాలి మనకు ఫుల్లుగానే కావాలి అట్లా అంటే ఫుల్లుగానే పూసుకోవచ్చు అక్కడక్కడ కావాల అట్లా అంటే మన అక్కడక్కడ ఇట్లా లైట్ కలర్గా మనం పూసు ఉండవచ్చు దాని వెనక ఇప్పుడు ఈ మాదిరి పూసునేస్తాం ఈ గిల్టర్ వేయాలి దీనికి అందుకోసరం మనం ఈ గమ్మెత్తి ఈ గమ్ ఎత్తి దీని మీద కొంచెం కొంచెం గ్లాప్ పూసు బాగా ఇట్లా పూసేసి మన ఈ గిల్టర్ దీంట్లో ఇట్లా అంటి ఎత్తాలి ఆ ఇట్లా అంటి ఎత్తేటప్పుడు మనకి ఈ మాదిరి వస్తుంది ఈ మాదిరి వస్తుంది ఇదిదా ఇప్పుడు మన ఎక్కడ మనం చేసింటాం కదా ఆ దీంట్లో ఉంది ఇది వచ్చి మనం చుట్టూరుగా పెట్టేటప్పుడు ఒక ముగ్గు చుట్టూరునో వేరే దేంట్లయినా పెట్టేటప్పుడు కొళ్ళ నస్సా ఉన్ను ఇదే మాదిరి ఇప్పుడు మన ఈ గిఫ్ట్ పేపర్ ఉంది కదా ఈ మాదిరి ఈ గిఫ్ట్ పేపర్ల ఈ మాదిరి నేను ఇప్పుడు అదే మాదిరిగా ఈ గిఫ్ట్ పేపర్లో ఈ మాది చేసిందా ఈ దీంట్లో వచ్చి ఫస్ట్ వచ్చి గోల్డ్ కలర్ వచ్చేట్లాగాను దాని వినగా సిల్వర్ కలర్ వచ్చేట్లాగాను నేను చేసిందా వినగా ఆ బ్యాగ్లుండే ఈ మాదిరి ఎల్లో కలర్ మట్టు వేసిను చేసిందా వినగా సెంటర్ల ఈ ఎల్లో కలర్ కొంచెం వచ్చేట్లాగా వచ్చి వెనక చుట్టూరుగా వైట్ వచ్చేట్లాగాను చేసిండాను అది మీ ఇష్టాన్ని ఎట్లా కావాలో మార్చి చేసుకోవచ్చు జై బాసవి ఇప్పుడు మనం చేసిన పువ్వునంతా ఎత్తిపెట్టి డెకరేషన్ చేసిండాము ఇప్పుడు ఈ తామరపు మార ఉండేదాన్ని పెట్టి మనం చేసిండాము మీరు ఈ తావుకు ఏదైనా ఏం కావాలన్నా పెట్టి ఈ మాదిరిని చేసుకోవచ్చు మనం ముగ్గు పెట్టేటప్పుడు ఇది కొళ్ళ నసవును మీరంత ట్రై చేస్తుండ కొనసే ఈజీగా ఉంది వేస్ట్గా పోయే క్యారీ బ్యాగ్ని ఒక యూజ్ఫుల్ ఉండే ఫ్లవర్గా చేసి మనం సంతోషపడతామా మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండా నేను చెప్పాను ధన్యవాదములు